నగరపాలక సంస్థ పాఠశాలల్లో 5వ తరగతి చదువుతూ వెనుకబడిన విద్యార్థులకు రెసిడెన్షియల్ విధానం ద్వారా బోధన చేయాలన్న కార్పొరేషన్ నిర్ణయాలు ముదావహమని ఎమ్మెల్సీ చిగురుపాటి వరప్రసాద్ చెప్పారు. ఈ విధానంలో విద్యాబోధన చేయడం ద్వారా పేద విద్యార్థులకు సరైన విద్యతో పాటు చేయూతనిచ్చేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో కార్పొరేషన్ పాఠశాలల ఉపాధ్యాయులతో ఎమ్మెల్సీ వరప్రసాద్, కమిషనర్ రవిబాబు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వరప్రసాద్ మాట్లాడుతూ, రెసిడెన్షియల్ విధానంలో విద్యాబోధన ద్వారా డ్రాప్అవుట్లు తగ్గిపోతాయన్నారు. దీనికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా సహకరించాలని ఆయన సూచించారు. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు రెసిడెన్షియల్ విధానంలో విద్యాబోధన ఉత్తమమైన సేవగా పేర్కొన్నారు. ఇప్పుడు నేర్చుకున్న ఈ ప్రెజెంటేషన్ స్కిల్ అతను ఐఏఎస్ పరీక్షకైనా ఉపయోగిస్తాడు, ఐఏఎంకి ఎంట్రన్స్కైనా ఉపయోగిస్తాడు, బీటెక్ ఎంట్రన్స్కైనా ఉపయోగిస్తాడు, ఎంటెక్ ఎంట్రన్స్కైనా ఉపయోగిస్తాడు. నాకు నా టీచర్స్ 10th క్లాస్ వరకు నేర్పిన వ్యూహం, నేను ఆ 19 పరీక్షలు రాశాను లైఫ్లో. ఆ టీచర్స్ నేర్పిన వ్యూహమే కొంచెం మార్పులు చేస్తూ లైఫ్లో ఏ ఎగ్జామ్ అయినా సరే పాస్ అయిపోగలం, ఏదైనా సరే మనం ఛాలెంజ్గా సెలెక్ట్ అవ్వగలం అనే కాన్ఫిడెన్స్ పెంచేటట్టుగా తయారు చేసింది. అలాంటి వ్యూహాన్ని మీరు పిల్లలకు నేర్పాలన్నది. నగరపాలక సంస్థ కమిషనర్ రవిబాబు మాట్లాడుతూ, నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 10వ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలని, నైతికంగా, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ప్రతి ఒక్కరూ సాయపడాలని సూచించారు. విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించడానికి రెసిడెన్షియల్ విధానం ఉపయోగపడుతుందని తెలిపారు. ఇవన్నీ మనం ట్రాన్స్ఫర్ చేయగలిగితే, మనం తెలియకుండానే అది ట్రాన్స్ఫర్ కావాలి. అలా అయినట్లయితే ఆ విద్యార్థి ఏ ఉద్యోగం సంపాదించలేదు, ఈ విధంగా పెట్టించే క్యాజువల్ ల్యాబ్ అయినా కూడా వాడికి ఒక నిబంధత ఉంది, సకాలంలో పనులు వస్తాయి. అతను పూర్తి సమయం అక్కడ ఇవ్వడానికి, ఆర్గనైజేషన్ ఇవ్వడానికి అతను ప్రయత్నం చేస్తాడు. అతను చేసే ప్రతి పనులు కూడా ఒక నిబంధత ఉంది, ఒక నిజాయితీ ఉంది. సో ఆ విధంగా మనం సమాజానికి ఎంతో ఉపయోగపడతామని చెప్పేసి మనం నేను భావిస్తున్నాను. ఇది తెలియకుండానే చాలా సేవలు మేము చేస్తున్నాం, ఇది రావాలి జరిగిందని అప్పుడప్పుడు మీరు ఆశ్చర్యపోతూ ఉంటారు. కానీ అటువంటి గొప్ప పనులు మనం సాధించేటువంటి టీచర్స్ మీరందరూ నగరపాల సంస్థలో ఉండి నాకు చేయడం బోధనలో ఉన్నందుకు అందరూ కూడా నేను అందరం తెలియజేస్తున్నాను. అయితే మనందరం కూడా కలిసి ఇవ్వరకంగా నేను ఆలోచించాలంటే, నేను ఇక్కడ ప్రియర్స్లో చాలా ఎసెట్స్ క్రియేట్ చేయగలిగాము, వేల వేల సార్ వీళ్ళు కట్టగలుగుతున్నాం, కానీ 200 కుటుంబాలు మనం మార్చలేము అనేది నాకు ఒక పెద్ద సమస్యగా నేను తెలుసుకొని ఎందుకు మార్చుకోవచ్చు. నేను చాలా ఒక్కొక్కసారి నేను ఆలోచించినప్పుడు మీతో మాట్లాడినప్పుడు ఒక స్కూల్లో ఇద్దరే 10th క్లాస్ రాస్తున్నారు మాస్టర్, వాళ్ళిద్దరు మాస్టర్ ఇట్స్ నాట్ ఏ టఫ్ జాబ్.